डियर फ्रेंड्स गुड मॉर्निंग मैं लग्नाधिपति सीरीज सेलो सो लग्नाधिपति लग्न में उठे फलता उठाई लग्नाधिपति द्वितीय में उठे फलता उठाई मैं तेजकना इन लग्नाधिपति तृतीय में उठे एंटी फलता सो इंत लग्नमेंटे एंटे पर्सनालिटी तरवा मन अवटुक् अलागे मन डेस्टिनी सो मन पात अलागे कीर्ति प्रतिष्ठल तरवात आरोग्यम लक्षणालु सो मनम पब्लिक लो ये विधंगा मनम कनबड़ताम पब्लिक मन ये विधंगा चूस्तुंदि अनेदि आ लग्नं चेप्तुंदन्नमाट సో ఈ లగ్నాది ఈ అలాగే అంబిషన్స్ గోల్స్ లక్ష్యాలు ఇవన్నీ కూడా లగ్నాధిపతిని బట్టి మనం చెప్తామన్నమాట సో లగ్నాధిపతి నేను ఇంతకుముందు చెప్పినట్టు లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటే ఆ రాశి మీద విపరీతమైన అటాచ్మెంట్ మమకారము పొజిషన్ ఉంటుందన్నమాట రాశి మీద అనమాట ఆ ఒబ్సెషన్ అని అంటారు అన్నమాట దాన్ని సో లగ్నాధిపతి తృతీయంలో వెళ్తే ఇక్కడ ముందు తృతీయ భావం అంటే ఏంటి తెలుసుకుందాం తృతీయ భావం తృతీయ స్థానాన్ని విక్రమస్థానం అంటారు అలాగే ఆయుస్థానం అంటారు అలాగే సహాయక స్థానం అంటారు ఇది కామస్థానంలో మొదటి స్థానం అన్నమాట 3, 7, 11 ఇవి కామస్థానాలు అందులో ఇది ఒక మొట్టమొదటి కామస్థానము ఇక్కడ విల్ పవర్ను కూడా ఈ యొక్క తృతీయ స్థానం నుంచి చూస్తాం అన్నమాట చాలా బలమైన స్థానం అన్నమాట ఎందుకంటే దీన్ని భవాద్భవం అంటారన్నమాట భవాద్భవం ప్రకారంగా అష్టమ రాశి నుంచి అష్టమ భావం అన్నమాట తృతీయ భావం అందుకే దీనికి ఆయుష్ భావం అని చెప్పబడ్డారు అలాగే ఈ తృతీయ స్థానం బట్టి మనకన్నా చిన్నవాళ్ళైన సోదర సోదరిమణి మనం చూస్తాము అలాగే మన ప్రయాణాలు షార్ట్ టర్మ్ ప్రయాణాలు అలాగే చిత్రలేఖనము రైటింగ్ స్కిల్స్ తర్వాత తృతీయ కమ్యూనికేషన్ హౌస్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ హౌసెస్ అన్నమాట సో తృతీయ స్థానం నుంచి మనం ఏ విధంగా బాహ్య ప్రపంచంతో ఏ విధమైన కమ్యూనికేషన్ చేస్తున్నాము ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నాము మన కమ్యూనికేషన్ ఎంత స్ట్రాంగ్ పవర్ఫుల్ అనేది ఈ తృతీయ స్థానం నుంచి చూడబడుతుంది అన్నమాట సో నేను చెప్పిన విధంగా ఇది విల్ అంటారు అన్నమాట ఇది హౌస్ ఆఫ్ విల్ అంటారు అంటే ఏంటంటే స్వశక్తితో మన సంకల్ప శక్తితో ఒక వ్యక్తి తన జీవితంలో సాధించే లక్ష్యాలని దానికి సంబంధించిన వనరుల్ని ఈ యొక్క తృతీయ స్థానం ఇస్తుందన్నమాట దానికి సంబంధించిన బలాన్ని ఇస్తుందన్నమాట సో సహజంగా ఈ తృతీయ స్థానంలో పాపగ్రహాలు చాలా బాగా యోగిస్తాయన్నమాట అంటే వాళ్ళకి రాక్షస బలం ఉంటుంది మొండిగా మూర్ఖంగా పనిచేస్తారన్నమాట సో ఈ లగ్నాధిపతి వెళ్ళి లగ్నాధిపతి శుభుడు ఆయన ఎక్కడున్నా సరే ఆయన శుభం చేస్తాడు ఆయన కీడనే చేయడు తృతీయ స్థానము కామస్థానం అవటం వల్ల ఈ లగ్నాధిపతి ఎప్పుడైతే తృతీయంలో ఉన్నాడో వీళ్ళ లైఫ్లో వీళ్ళకి అదృష్టం కన్నా కూడా వీళ్ళు స్వశక్తితో ఎదుగుతారు అది ఫస్ట్ పాయింట్ అంటే చాలామందికి టైంకి సమయానికి వివాహం రావటం లేకపోతే సమయానికి ఆ టైం వచ్చేప్పటికి మ్యారేజ్ అవ్వడం ఆ టైం వచ్చే పిల్లలు కలగటం ఇవన్నీ కూడా ఆ దశలు యాక్టివేట్ అయినప్పుడు పూర్వపుణ్య రూపంలో ఇవన్నీ కూడా సంక్రమిస్తాయి కాకపోతే ఈ హౌస్ యొక్క ఉన్న విశేషం ఏంటంటే ఈ వ్యక్తి తృతీయ స్థానంలో లగ్నాధిపతి ఉన్న వ్యక్తి తన అదృష్టం కోసం తను వెయిట్ చేయకూడదు తన స్వశక్తితో తన ఎఫర్ట్ సెల్ఫ్ ఎఫర్ట్ ఇనిషియేషన్తో తను ముందుకు వెళ్లాల్సి వస్తుంది తన జీవితాన్ని ప్రణాళికని చేసుకోవాల్సి వస్తుంది నాకు ఆ దశ వస్తుంది అక్కడ కలిసి వస్తుంది అనేది వీళ్ళకి పంచేదన్నమాట ఎస్పెషల్లీ ఈ దశ కనుక యాక్టివేట్ అయితే లగ్నాధిపతి తృతీయంలో ఉండి లగ్నాధిపతి దశ కనుక యాక్టివేట్ అయితే ఖచ్చితంగా వీళ్ళు స్వయం శక్తితో వీళ్ళు లైఫ్లో ముందుకొచ్చే సమయము అంటే మీకు వీళ్ళకి ఒక విధమైన ఫ్రీడమ్ ఉందన్నమాట మీరు మిమ్మల్ని ఏ విధంగా
తయారు చేసుకుందాం అనుకుంటున్నారో మీరు తయారు చేసుకోండి అని దాని మీనింగ్ అనమాట. లగ్నాధిపతి తృతీయ స్థానంలో ఉంటామంటే. తర్వాత ఇంకోటి ఏంటంటే, వీళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వీళ్ళ కమ్యూనికేషన్ ఎంత బాగా ఉంటే అంత పైకి వస్తారన్నమాట. అంటే బిగ్గర్ నెట్వర్క్కి, పీపుల్కి కనెక్ట్ అవటం. వీళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. లగ్నాధిపతి తృతీయంలో ఉండి ఆయన మంచి డిగ్నిటీ లేదనుకోండి, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వీళ్ళు. ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వీళ్ళ గ్రోత్కి, వీళ్ళ డెవలప్మెంట్కి, వీళ్ళ రిలేషన్స్కి ఒక ఒక బ్లాకర్గా తయారవుతాయన్నమాట ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్. అలాగే వీళ్ళకి రైటింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ చాలా గొప్పగా ఉంటాయన్నమాట. అంటే ఇంకా వీళ్ళ లైఫ్లో లగ్నాధిపతి తృతీయంలో ఉన్నాడు అంటే వీళ్ళ లైఫ్ అంతా కూడా ఆ యొక్క కమ్యూనికేషన్. తర్వాత వీళ్ళు చేసే ట్రావెల్, దీని మీదే మేజర్ ఈవెంట్స్ అనేవి కూడా జరుగుతాయన్నమాట వీళ్ళకి. ఆ లగ్నాధిపతి తృతీయ స్థానంలో ఉంటే ఆయుష్ కూడా మంచిది, వీళ్ళకి లాంగ్ లాంగ్ లైఫ్ ఉంటుందన్నమాట ఆయన మంచి డిగ్నిటీలో ఉంటే. సో ఇప్పుడు ఏ గ్రహం ఈ యొక్క తృతీయ స్థానంలో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాము. ఇప్పుడు గ్రహరాజు రవి. సో రవి తృతీయంలో నేను చెప్పాను మీకు, పాపగ్రహాలు తృతీయ స్థానంలో బాగా పనిచేస్తాయి. ఎందుకంటే విక్రమస్థానం, తర్వాత కామస్థానము, అక్కడ సాత్వికమైన నేచర్ పనిచేది అనమాట, రజోగుణమే పనిచేస్తుంది. ఎందుకని, ఫైట్ చేసేవాళ్ళు కానీ యుద్ధం చేసేవాళ్ళు కానీ స్వప్రయత్నంతో పెద్ద పెద్ద పనులు చేయాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క తృతీయంలో పాపగ్రహాలు ఉండాలి. సో రవి తృతీయంలో ఉన్నాడు అంటే మాత్రం ఇంకా వీళ్ళకి ఎటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుందంటే, మేము ఏదైనా చేయగలము. ఆ నెట్వర్క్లో, ఈ ఫ్రెండ్స్ నెట్వర్క్లో వీళ్ళు ఒక ఒక లీడర్లా ఉంటారన్నమాట. ఆ గ్రూప్ నడిపించేవాడు అనమాట వీళ్ళు, అలాంటి వాళ్ళు వీళ్ళు. అలాగే వీళ్ళ కమ్యూనికేషన్ చాలా షార్ప్గా ఉంటుంది. ఎవరితో అయినా డీల్ చేయగలరు, కౌన్సిల్ చేయగలరు, ఒప్పించగలరు, రాజీలు చేయగలరు. పెద్ద పెద్ద కౌన్సిలర్స్, సెటిలర్స్, జర్నలిస్టులు, రైటర్స్, పోయట్స్ వీళ్ళందరికీ కూడా ఈ బలమైన తృతీయ స్థానం ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళకి రవి తృతీయంలో ఉండటం వల్ల వీళ్ళ యొక్క ప్రభావం వీళ్ళ యొక్క యంగర్ సిబ్లింగ్స్ మీద బాగా ఉంటుందన్నమాట. వీళ్ళ సిస్టర్స్ కానివ్వండి, బ్రదర్స్ కానివ్వండి. జనరల్గా తృతీయంలో రవి ఉన్నా అంటే జనరల్గా ఏమి యాంటిసిపేట్ చేస్తామంటే, వీళ్ళకి ఒక ఒక కనిష్ట సోదరుడు ఉండే అవకాశం ఉందని చెప్పి చెప్తామన్నమాట. సో అలాగే చంద్రుడు వచ్చేప్పటికేంటి, తల్లి, ప్రేమ వ్యవహారాలు, ఎమోషన్స్, కల్పన, ఇమాజినేషను, గృహము, శాంతి, మనస్సు, ప్లజర్సు, వాహనాలు, ఇల్లు, తల్లికి సంబంధించిన సంబంధికులు, మంత్రస్థానం, ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రాథమిక విద్య. ఈ చంద్రుడు తృతీయ స్థానంలో ఉన్నాడంటే, సో చంద్రుడు శుభగ్రహం కాబట్టి తృతీయ స్థానంలో ఆయన ఉండటం వల్ల ఈ మనిషి కొద్దిగా అధైర్యస్తుడు అనమాట, ప్రీకివాడు అనమాట. చంద్రుడు క్షీణపక్ష చంద్రుడు ఈ పాప అయ్యాడంటే వీళ్ళు చాలా గొప్పగా ఉంటారు. వీళ్ళ కమ్యూనికేషన్లో ముందుకెళ్ళగలుగుతారు, అనుకున్న ప్రతి పనులు కూడా వీళ్ళు సాధించగలుగుతారు, మంచి మంచి ప్రణాళికలు చేయగలుగుతారు. అదే చతుర్థాధిపతి, న్యాచురల్ చతుర్థాధిపతి చంద్రుడు అవడం వల్ల, తృతీయంలో ఈ చంద్రుడు ఉండటం వల్ల వీళ్ళ మదర్ తల్లి సుఖం వెళ్ళకుండదు, తల్లితో మంచి బంధవ్యాలు వెళ్ళకుండా అన్నమాట. అలాగే కుజుడు. సో నేను చెప్పినట్టు రవి ఏ విధంగా యోగిస్తాడో కుజుడు కూడా బ్రహ్మాండంగా యోగిస్తాడు. కుజుడు దేనికారకుడు, సంకల్పశక్తికి, ఫోర్స్కి, చొరవకి, ఫైట్స్కి ఆయన కారకుడు అన్నమాట. సో తృతీయంలో కుజుడు లగ్నాధిపతి, ఆయన తృతీయంలో కుజుడు ఉన్నాడు అంటే మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా కనిష్ట సోదర వృద్ధి అనేది ఉంటుంది, వాళ్ళతో వీళ్ళకి రిలేషన్షిప్స్ ఉంటాయి. అది వీళ్ళ లైఫ్లో ఒక ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఫోకల్ పాయింట్ అవుతుంది. అలాగే వీళ్ళు మంచి ఇనిషియేషన్తో, చొరవతో, వీళ్ళకున్న కమ్యూనికేషన్ శక్తితో వీళ్ళు దేన్నైనా సాధించే ధైర్యాన్ని, శక్తిని, చొరవని కలిగి ఉంటారన్నమాట వీళ్ళు. కుజుడు ఇక్కడ ఉన్నాడు అంటే ఇంకా ఆయన మిలిటరీ కమాండర్ అనమాట. ఈ తృతీయంలో కుజుడు కానీ రవి కానీ ఉన్న వాళ్ళతో, రాహు కానీ ఉన్న వాళ్ళతో ఎవరన్నా పెట్టుకున్నారంటే ఇంతే సంగతులు, వాళ్ళ ఈగోని మామూలుగా తొక్కరు వీళ్ళు. ఎందుకంటే విక్రమస్థానంలో వీళ్ళు ఫైటింగ్ ప్లానెట్స్ వీళ్ళు.
అలాగే రాహువు, రాహు తృతీయ స్థానంలో కూడా చాలా బాగా పనిచేస్తాడు, చాలా పవర్ఫుల్ అన్నమాట. అదే కనుక దశ యాక్టివేట్ అయ్యి ఉంటే మాత్రం వీళ్ళకి పట్టింది బంగారం అనమాట, వీళ్ళ ప్రయత్నంతో దేనే సాధించగలుగుతారు. ఇంకా వీళ్ళు ప్రయత్నం చేయటమే ఆలస్యం అనమాట. అది కావాలి అంటే వెళ్ళు సాధించు అనే ఫోర్స్ని, ఎనర్జీని రాహు ఇస్తాడనమాట. జనరల్గా తృతీయంలో రాహు ఉన్నాడంటే ఏంటంటే, ఆస్ట్రాలజీ పరంగా మనం ఏం చెప్తామంటే, వీళ్ళు ఈ ఇంట్లో ఆ ఇంట్లో అందరికన్నా చిన్నవాళ్ళు. ఎందుకంటే రాహు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం ఫేడ్ అవుతుంది అనమాట, అది లాస్ అనమాట. తృతీయంలో రాహు ఉండటం వల్ల ఇంకెవరు ఇంకా వెళ్ళి వీళ్ళకన్నా చిన్నవాళ్ళు ఎవరు లేరు, వీళ్ళే చిన్నవాళ్ళు అంటామన్నమాట. అలాగే గురువు, గురువు శుభగ్రహం మళ్ళీ తృతీయంలో గురువు ఉన్నవాళ్ళు, ఇది ఒక బాలారిష్ట దోషం కూడా చెప్తారన్నమాట. అలాగే శుభగ్రహం తృతీయంలో ఉండటం వల్ల వీళ్ళకి పిరికితనం ఉంటుంది, చొరవ ఉండదు, వీళ్ళకి అందాల్సిన సహాయం అందదు, ఎందుకంటే ప్రయత్న లోపం అనేది ఉంటుందన్నమాట. గురువు ఏంటంటే శుభగ్రహం, ఆయన ఏంటి దైవశక్తికి, గురువుకి, గురు సంబంధమైన వ్యక్తులకి సంబంధించిన వాడు, ఆయన కష్టించి పనిచేసేవాడు కాదు, అందుకని గురువు ఇక్కడ పనిచేయడం అనమాట. కాకపోతే గురువుకున్న కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయన్నమాట ఆయనకి. ఎక్కడుంటే ఆయన ఎక్స్పాండ్ చేస్తాడు, ఎక్కడుంటే అక్కడ అక్కడ ఒక ఒక దారిని, గమ్యాన్ని చూపిస్తాడనమాట ఆయన. దానికి సంబంధించిన రీసోర్సెస్ ఇస్తాడు మనిషిని బతకడానికి, ఎందుకంటే ధనకారుడు ఆయన. సో ఈ గురువు తృతీయంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే, వీళ్ళు ప్రయత్నపూర్వకంగా డబ్బులు సంపాదించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ప్రతిసారి డబ్బు సంపాదించినప్పుడల్లా వీళ్ళకి ఖచ్చితంగా ట్రావెల్ ఉంటుంది, షార్ట్ టర్మ్ ట్రావెల్ అనమాట. అలాగే వీళ్ళ యంగర్ సిబ్లింగ్స్, చెల్లెలు కానీ తమ్ముడు కానీ వీళ్ళకి ఇప్పుడు కూడా అనుకూలంగా ఫర్గా ఉంటారన్నమాట. వీళ్ళు రైటింగ్, పబ్లిషింగ్, ఇంటర్నెట్ మీడియాలో కూడా మంచి ఎఫెక్టివ్గా ఉంటారన్నమాట. అందులో వీళ్ళు సక్సెస్ని చూస్తారనమాట. అలాగే శని, సో తృతీయంలో శని, సో నేను చెప్పినట్టు సహజంగా పాపగ్రహాలు తృతీయ స్థానంలో యోగిస్తాయి, అలాగే శని తృతీయంలో ఉంటాం అనేది మంచిదనమాట. కాకపోతే ఏంటంటే ఇది సోదర స్థానం కాబట్టి, కనిష్ట సోదర స్థానం కనుక వీళ్ళకి కనిష్ట సోదరులు తక్కువగా ఉండటం కానీ లేకపోతే సోదరులతో సుఖం తక్కువగా ఉండటం కానీ జరుగుతుంది, ఒక విషయం. రెండో విషయం ఏంటి, ప్రయత్నంతో చేసే పొందే ఫలితాలు కానీ సక్సెస్ కానీ తృతీయ స్థానం చూపిస్తుంది కాబట్టి, ఇది కామస్థానం కాబట్టి. శని ఆచితూచి వెళ్ళే గ్రహం కాబట్టి, ఎప్పుడు ఆలస్యానికి కారకుడు కాబట్టి, అంచెలంచెలుగా వీళ్ళ యొక్క ప్రయత్నంతో, వీళ్ళ ఎఫర్ట్స్తో, సెల్ఫ్ ఎఫర్ట్స్తో వీళ్ళ జీవితంలో పైకెళ్తారు. అదే కనుక వీళ్ళకి గోచారంలో కానీ దశలో కానీ శని ఉండి అది ఆ దశ యాక్టివేట్ అయిందనుకోండి, శని దశ యాక్టివేట్ అయితే ఇక ఇది ఒక రాజయోగం అనమాట, పట్టింది బంగారం. వీళ్ళకి సమాజంలో మంచి మన్నన గౌరవ ప్రతిష్టలు ఉంటాయి, వీళ్ళు మాట్లాడేదానికి మంచి విలువిస్తారు పీపుల్, ఎందుకంటే శని ఒక మెచ్యూర్ ప్లానెట్ అనమాట. అలాగే ఆయుష్ కారకుడు, ఆయుష్ స్థానంలో ఉన్నాడు ఆయన, సో అది కూడా ఒక కారకే భావనాశన. ఆరోగ్యాన్ని వీళ్ళు నిర్లక్ష్యం చేయకపోతే మాత్రం వీళ్ళకి లాంగ్ లైఫ్ వెళ్ళదు. బుధుడు, బుధుడు న్యాచురల్ థర్డ్ హౌస్ లార్డ్ ఆయన, ఎందుకంటే మేషంతి లెక్కేసుకుంటే మిథునానికి అధిపతి ఆయన. సో కమ్యూనికేషన్, వీళ్ళకున్న స్ట్రెంగ్త్ ఏంటంటే కమ్యూనికేషన్, వీళ్ళకున్న వీక్నెస్ కూడా కమ్యూనికేషన్. వీళ్ళకున్న వీక్నెస్ కూడా, బలహీనత కూడా కమ్యూనికేషన్, అలాగే స్ట్రెంగ్త్ కూడా కమ్యూనికేషన్. కాకపోతే వీళ్ళకి కెరీరు, ఉపాధి అవకాశాలు, వ్యాపారం ఇటువంటి విషయాల్లో మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది తృతీయ బుధుడు. మంచి ఆరేటర్స్, రైటర్స్ వీళ్ళు, డాక్యుమెంటేషన్ అనలిస్టులు వీళ్ళు, అలాగే జర్నలిస్టులు, న్యూస్ ఛానల్లో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళు వీళ్ళు. ఈ ఏరియాలో వీళ్ళు బ్రహ్మాండంగా యోగిస్తారు. అలాగే వీళ్ళు ప్రయత్నంతో చేసే వ్యాపారాలన్నీ కూడా, వీళ్ళు చేసే వ్యాపారాలన్నీ కూడా కొత్త కొత్త ట్రై చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది కామస్థానం పుష్ చేస్తూ ఉంటుంది, వెళ్ళు చెయ్యి ఇది అని ఆ తృతీయ స్థానం. అక్కడ బుధుడు, యాక్చువల్గా బుధుడు శుభగ్రహం అయ్యాడు యాక్చువల్గా. దానివల్ల ఏంటంటే ఆయన సహజంగానే బుధుడు సౌమ్యం, సౌమ్య గుణోపేతం, బుధం ప్రణమామ్యహం అన్నారు, అంటే చాలా సౌమ్యంగా ఉండేవాడు ఆయన. కాకపోతే ఈయన శారీరక శ్రమ పడకుండా ఈయన బుద్ధితో, ఈయన బ్రెయిన్తో కమ్యూనికేట్ చేసి ఆ స్కిల్స్తో జాతకుండా పైకి తీసుకొస్తాడనమాట. కేతువు, సో తృతీయం కేతువు కూడా కుజుడితో సమానమైన వాడు ఆయన. తృతీయంలో కేతువు, అది కూడా ఒక మంచి పొజిషన్ అనమాట.
సో ప్రయత్నంతో పొందే ఫలితాలు, క్రమస్థానం ఇది. సో కొంతమంది ఏం చెప్తారంటే తృతీయంలో కేతువు అంటే మనిషిని పిరికి వాడు చేస్తాడంటారు. అంటే అది ఆ ఏ నక్షత్రంలో ఉన్నాడు ఆయన కేతువు ఒక ఫైరీ ఈ ఇదిలో ఉన్నాడా, నేచర్లో ఉన్నాడా, లేకపోతే సాఫ్ట్ ఇదిలో ఉండే నక్షత్రంలో ఉన్నాడా అని దాన్ని బట్టి కూడా మనం చూడాల్సి వస్తుందన్నమాట. సో సహజంగా తృతీయంలో కూర్చుడు కేతువు యోగిస్తాడు. అలాగే వీళ్ళకి అల్పంగా సహోదర సహోదరులు వీళ్ళకన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. అలాగే వీళ్ళకి వీళ్ళు ఇంట్లో పెట్ డాగ్స్ పెంచుకోవటం కానీ, పెట్ డాగ్స్ మీద మమకారం ఉండటం కానీ, లేకపోతే ఇంట్లో కొద్దిగా మెచ్యూరిటీ వయసు ఉండి మెచ్యూరిటీ తక్కువ ఉన్న వాళ్ళ బాధ్యతలు వీళ్ళు చూసుకోవటం కానీ జరుగుతుందన్నమాట శుక్రుడు. సో శుక్రుడు మళ్ళీ సౌమ్య గ్రహం అనమాట. జనరల్గా గురు శుక్రుడు చంద్రుడు వీళ్ళు తృతీయ స్థానంలో అంత గొప్పగా పనిచేయరు. కాకపోతే శుక్రుడికి ఆయనకున్న ఎబిలిటీస్ కొన్ని ఉన్నాయి. ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ది వెల్త్ కారకాస్ గురువుతో పాటు. సో వీళ్ళు వీళ్ళ ప్రయత్నంతో వీళ్ళ స్కిల్స్తో వీళ్ళ కమ్యూనికేషన్తో చాలా గొప్పగా మాట్లాడగలుగుతారు. వీళ్ళు తృతీయంలో శుక్రుడు ఉన్నవాళ్ళు చాలా చక్కగా రాయగలుగుతారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాళ్ళ రైటింగ్. అంటే ఆ అక్షరాలు ఎలా ఉంటాయంటే ముత్యాల్లో ఉంటాయి తృతీయంలో శుక్రుడు ఉన్నవాళ్ళకి. అలాగే వీళ్ళకి ఎప్పుడు కూడా వాహనం, శుక్రుడు వాహనకారకుడు, ఇదేవో తృతీయ స్థానం షార్ట్ టర్మ్ ట్రావెల్ అనమాట. సో ఎప్పుడు కూడా వాహనాలతో వీళ్ళకి సంబంధం ఉంటుంది. వాహనాల్లో తిరగటం కానీ, వాహనాలను ఓన్ చేయటం కానీ, వాహనాల మీద మక్కువ ఉండటం కానీ. సో ఫ్రెండ్స్, ఇది నా అనాలిసిస్ తృతీయంలో లగ్నాధిపతి తృతీయంలో ఉంటే ఏంటి అనేది. మీకు ఈ వీడియో నచ్చితే నా వీడియో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.